నమస్తే అండి, వెల్కమ్ టు భారతమ్మ వంటలు. ఈ వీడియోలో బీట్రూట్ హల్వా చేసుకుందాము. చూడండి స్వీట్ ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ బీట్రూట్ హల్వా హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసి పెడితే బీట్రూట్ తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బీట్రూట్ తొక్క తీసేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి ఒకసారి మిక్సీ పట్టి ఒక కప్పు వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టి బీట్రూట్ పేస్ట్ వేసి బీట్రూట్ జ్యూస్ అంతా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. చేత్తో ఇలా ఒత్తుతూ ఉంటే జ్యూస్ అంతా ఇలా ఫిల్టర్ అవుతుందండి. జ్యూస్ తీసిన బీట్రూట్ పిప్పి చపాతీ లెగ్ కానీ రొట్టెల లెగ్ కానీ వేసుకోవచ్చు. 2 కప్పులు బీట్రూట్ జ్యూసు, 1 కప్పు బియ్యం పిండి వేసి విస్కర్తో కానీ స్పూన్తో కానీ గడ్డలు లేకుండా కలుపుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి తాటి బెల్లం 1 కప్పు వేసి, మీరు మామూలు బెల్లం అయినా తీసుకోవచ్చు, నేను 1 కప్పు బెల్లం వేసాను. మీరు ఎంత స్వీట్ తింటారో అంత చూసి వేసుకోండి. 1 కప్పు వాటర్ వేసి కలుపుతూ కరిగించుకోవాలి. జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది, ఎలాంటి పాకం అవసరం లేదు. ఫిల్టర్ తీసుకొని బెల్లం పాకం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అవుతాయండి. కడాయిలో ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకం పోసి బీట్రూట్ బియ్యం పిండి కలిపిన జ్యూస్ ఒకసారి కలిపి కలుపుతూ బెల్లం పాకంలో పోయాలి. మంట సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే తొందరగా చిక్కబడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి ఇలా కలుపుతూ ఉంటే ప్యాన్కి అంతా సపరేట్ అయింది హల్వాను, స్వీట్ చిక్కబడిందండి. ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసి బౌల్కి నెయ్యి రాసి స్వీట్ కొద్దిగా చల్లారాక బౌల్లోకేసి సైడ్లో ఇలా అని చల్లారే వరకు పక్కన పెట్టుకొని ప్లేట్లోకి వేసుకొని కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. ఈ బీట్రూట్ హల్వా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.